వార్తలకు స్వాగతం. పౌరసత్వ చట్ట సవరణ బిల్లును రద్దు చేయాలని ముస్లిం మహిళలు భారీ ర్యాలీ. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని అంజుమాన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలు ర్యాలీ చేసి నిరసన తెలిపారు. శనివారం స్థానిక సాద్ మహల్ నుంచి మహిళలు ప్లేకార్డులతో ర్యాలీగా ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎంబిటి రోడ్డు, తూర్పు మగసాల, కొమ్మర్ వీధి, నగర వీధి, పోస్టాఫీసు, మసీదుగా తహసీల్దార్ కార్యాలయం చేరుకొని పౌరసత్వ చట్ట సవరణ రద్దు చేయాలని డిటి రమేష్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం నాగపాలెం మీదుగా ఇందిరా సర్కిల్ చేరుకొని జాతీయ రహదారిపై బైఠాయించి హిందూ ముస్లిం బాయి బాయి అని జాతీయ జెండాను పట్టుకొని మతాన్ని విభజించరాదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. సమాజంలో అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్న హిందూ ముస్లింల మధ్య ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. దేశ ప్రజలను సమానంగా చూడలేదన్నారు. పుంగనేరు టీడీపీ ఇన్ఛార్జ్ అనీషా రెడ్డి ముస్లిం మహిళలకు మద్దతుగా తూర్పు మగసాల నుంచి వారితో కలిసి పురవీధుల్లో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్ఆర్పి చట్టాన్ని బడుగు బలహీన వర్గాలు కలిసి వ్యతిరేకించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పుంగనూరు రూరల్ సిఐ మధుసూదన్ రెడ్డి, ఎస్ఐ ఉమా మహేశ్వరరావు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
మరియు ఇన్ఛార్జ్ అనీషా రెడ్డి. ప్రజానీకంలో బయలుదేరింది మైనార్టీ వర్గాల్లో ముఖ్యంగా కూడా ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనేది ఎవరికీ అర్థం కానటువంటి సమస్య ఈరోజు అక్కడ పైనటువంటి బీజేపీ ప్రభుత్వం చేయడంతో ఈరోజు సాధారణంగా జరిగే జీవన విధానంలో ఈరోజు ఎక్కడ చూసినా ఆందోళన భయాందోళనలతో ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈరోజు పుగునూరు పట్టణంలో ముస్లిం మహిళలకే ఘోషాలో ఉండేటువంటి మహిళలు వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాకు ఈ సిఏఏ కానీ ఎన్పిఆర్ కానీ అదేవిధంగా ఎన్సీఆర్ కానీ ఇవన్నీ ఎన్ఆర్సీ కానీ ఇవన్నీ కూడా మాకు రద్దు చేయండి, మాకు అవసరం లేదు, మాకు జీవన విధానంలో ఇవన్నీ కూడా మాకు ఇబ్బందులు వస్తాయి అనేటువంటి ఆలోచనతో అందరూ కూడా ముక్త కంఠంతో బయటకు రావడం జరిగింది. రాజకీయ పార్టీలుగా కూడా మేము అంటే రాజకీయంతో అనేక సంబంధం లేకుండా ఒక రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులుగా కూడా ఆనాటి నుంచి ఉన్న అనుబంధంతో ఇక్కడ ముఖ్యంగా పొంగులూరు పట్టణం ముస్లిం మైనార్టీ వర్గాలతో మా కుటుంబానికి ఉన్న అనుబంధంతో పార్టీకి అతీతంగా కూడా మేము ఇక్కడ గతంలో కూడా ఇక్కడ 3-4 మీటింగుల్లో ధర్నాల్లో కూడా మీతో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు మహిళలతో అందరితో పాటుగా కూడా అనీషారెడ్డి గారు ఈరోజు వాళ్ళతో కూడా ర్యాలీలో పాల్గొని ఆ సంఘీభావం తెలియజేయడం కూడా జరిగింది. 70 సంవత్సరాలుగా పరదా దాటుకొని మైనార్టీ ముస్లిం లేడీస్ పిల్లల నుంచి బయట వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు వాళ్ళు బట్టలు తెంచుకొని బయట వచ్చి ఇలా ఈరోజు ఈ ప్రొఫెషన్లో పాల్గొనడం, అదేవిధంగా ఇలా లేడీ లీడర్గా ఇక్కడ ముస్లిం మైనార్టీస్తో ఎంతో సత్సంబంధాలు జరిగిన కుటుంబం నుంచి వచ్చిన రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా మమ్మల్ని ఇక్కడ రాజకీయంతో లేదా వాళ్ళ భద్రత కోసం దించారో ఆ బాధ్యత నెరవేర్చుకోవడానికి ఈరోజు నేను కూడా ఒక సామాన్యమైన స్త్రీగా పార్టీకి అతీతంగా సామాన్యమైన స్త్రీగా వాళ్ళతో పాటు నేను నడవడం జరిగింది. ముస్లిం కాదు, రాజీవ్ గాంధీని చంపింది ముస్లిం కాదు, ఇందిరాగాంధీని చంపింది ముస్లిం కాదు. కాకపోతే గత 1000 సంవత్సరాలుగా మన ముస్లిం నాయకులే ఇక్కడ పరిపాలిస్తూ వచ్చినారు. కుతుబ్ మినార్ వాళ్ళ పేరుతోనే ఉంది. ఇక్కడ దేశానికే కాదు విదేశాలకు ఎంతో ప్రాముఖ్యమైనది తాజ్మహల్ కూడా ఇక్కడ ముస్లిం మైనార్టీ వాళ్ళ పేరుతోనే ఉన్నారు. చార్మినార్ కానివ్వండి, రకరకాలుగా దేనికి ఇవన్నీ ఎర్రకోట గురించి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఎన్నో సంవత్సరాలుగా సెక్యులర్ దేశం మనకి, మనకు అంత సత్సంబంధాలు బ్రహ్మాండంగా ఉండే ముస్లిం సోదరులతో. ఈ విధంగా మీరు ఎన్ఆర్సీ సిఏ ఎన్పిఆర్ బిల్లును రద్దు చేయకుండా ఈ విధంగా వాళ్ళపైన బాగా ఎక్కువ ప్రెషర్ పెట్టడం అనేది మాకు కూడా నచ్చిన విషయము. దీనికోసము మా పార్టీకి కూడా చెప్తున్నాము, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కానివ్వండి, ఈ బిల్లు రద్దు చేయలేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి మేము కూడా రద్దు అయిపోతాం. దానికి తీసుకొని మరి మామూలు ప్రజలతో పాటు మేము కొనసాగే దానికి కూడా రెడీగా ఉన్నాం. అంతేకాదు పుంగునూరు ముస్లిం మైనార్టీ కోసం జైలుకి వెళ్ళే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే పెద్ద ఆయన రామకృష్ణారెడ్డి గారు మాకు నేర్పించిన విధి విధానము అందరితో సత్సంబంధాలు కలుపుకొని ఎక్కడ కష్టం వస్తే మీరు అక్కడ చేరాలనేది మాత్రమే మాకు ఆలోచన ఉండాలి. కానీ పార్టీతోనో కానీ ఇతర వేరే రాజకీయ ఆలోచనలు వచ్చింది మాకు. రామసముద్రం మండలం వనగానపల్లి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేసిన న్యాయమూర్తి రమణారెడ్డి. గ్రామీణ ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో నిరక్షరాస్యత ఉండటం వల్ల పేద బడుగు బలహీన వర్గాల వారు ఉండటం వల్ల వారికి చట్టం గురించి అవగాహన అనేది తక్కువగా ఉంటుంది. చట్టం గురించి అవగాహన కలిగినప్పుడే మనకి ఏం చట్టం ఉంది, మనం చేస్తున్నది తప్ప ఒప్ప అని చెప్పేసి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మాకు తెలియదు కాబట్టి మేము ఈ నేరం చేసామను, మాకు తెలిసింటే మేము ఇది చేసి ఉండేవాళ్ళం కాదు అనేటువంటి విషయాలను కోర్టు నమ్మదు, చట్టం ఒప్పుకోదు. కాబట్టి ప్రతి ఒక్కరికి మన దైనందిన జీవితంలో ఉపయోగపడేటువంటి చట్టాల మీద కాస్త కూస్త అవగాహన ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒడిదుడుకులు లేకోకుండా వారి యొక్క జీవితాలు గడపడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మీకందరికి కూడా
కాస్తో కూస్తో చట్టాల గురించి చెప్పి మీకు ఆ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఏ రకంగా బయటపడాలి అనేటువంటి విశదీకరించి చెప్పడం కోసమే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగా ఒక్కొక్కరు ఒక చట్టం గురించి చెప్పుకొని రావడం జరిగింది. ఇప్పుడు మీ యొక్క వివాహ సంబంధాలకు సంబంధించి చట్టాల గురించి మనం చెప్పుకున్నట్లయితే, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క క్రైమ్ వెనక మహిళల ద్వారానే ఆ యొక్క క్రైమ్ యొక్క బీజాలు పడడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. గతంలో చూసినట్లయితే కక్షలు, కార్పణ్యాలు, అలాగే ఫ్యాక్షనిజం అనేటువంటిది ఉండటం వల్ల కొట్టుకోవడాలు, చంపుకోవడాలు అనేది మనం ఎక్కువగా గమనించేవాళ్ళం. ఇప్పుడు అది పోయి కుటుంబ కలహాలు, అలాగే మహిళల పట్ల జరుగుతున్నటువంటి నేరాలను వారికి కక్ష తీర్చుకునే క్రమంలో ఈ యొక్క పెద్ద పెద్ద నేరాలు జరగడం అనేది మనము ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దానికి మూల కారణమైనటువంటి మనము అబ్జర్వ్ చేసి వాటిని జరగకుండా చూడాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క పుంగనూరు పరిసర ప్రాంతాల్లో 13-14 సంవత్సరాల అమ్మాయిలు వారి ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా వేరే అబ్బాయిలతో వెళ్ళిపోవటం, తల్లిదండ్రులు పోయి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టడం, కారణాలు ఏమైనా కావచ్చు. అలా వెళ్ళిపోవడానికి గల కారణం ఎవరు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, తల్లిదండ్రులది ఎంత బాధ్యత ఉంటుందో తీసుకొని పోయినటువంటి వ్యక్తిది కూడా అంతే బాధ్యత ఉంటుంది. మన అమ్మాయి స్కూల్కి వెళ్తుందా, స్కూల్కి వెళ్ళి వచ్చే క్రమంలో ఎవరితో ఏ రకంగా ప్రవర్తిస్తుంది అని మనం మన పనిలో మనం నిమగ్నం అయినప్పటికీ కూడా ఒక ఎదిగిన అమ్మాయి మన ఇంట్లో ఉంది అని అంటే ఆ అమ్మాయి నడవడిక మీద దృష్టి సాధించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఎంతైనా ఉంటుంది. వారి యొక్క బాధ్యతను వాళ్ళు విస్మరించినప్పుడే ఆ పిల్లలు తెలిసి తెలియని యొక్క ఏజ్లో వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం, వారు వచ్చేసి మిస్సింగ్ కేసు పెట్టడం, మళ్ళీ వారిని తీసుకురావటం, వారికి ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయినప్పటికి కూడా మైనర్ని తీసుకుపోవడం చట్టరీత్యా నేరం కాబట్టి వారి మీద కేసు పెట్టడం, వారిని తీసుకుపోయి జైల్లో పెట్టడం, వారు జైలు నుంచి వచ్చిన తర్వాత నాకు జైల్లో పెట్టించావు కాబట్టి నాకు ఈ అమ్మాయి వద్దు అని చెప్పి చెప్పడం, అట్లా ఒక చర్యకి రకరకాలైనటువంటి కేసులు మనము మన కోర్టు దృష్టికి రావడం జరుగుతుంది. వీటికి మూల కారణము మనము కనుగొని ఆ యొక్క చిన్నపిల్లలను మనస్తత్వాన్ని మనం గుర్తించి వారికి మనం కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ మంచి నడవడికను మనం నేర్పించినట్లయితే, వారు మంచి నడవడికలో ఉన్నట్లయితే అట్లాంటి నేరాలకు మనం చెక్కు పెట్టే వాళ్ళం అవుతామని చెప్పేసి అది మన బాధ్యతగా మనం గుర్తెరగాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బగ్గడి గోపాల్ రైట్ రైల్ సినిమా విడుదల కోసం వస్తున్న బీజేపీ జాతీయ రాష్ట్ర నాయకుల సభను విజయవంతం చేయాలని బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ డిస్ రాజారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక బగ్గడి గోపాల్ కాలేజ్ ఆవరణలో జరిగిన విలేకరులతో మాట్లాడుతూ, పుంగనూరు మాజీ ఎమ్మెల్యే బగ్గడి గోపాల్ తీసిన సినిమా విడుదలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం జరుగుతుందన్నారు, కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే బగ్గడి గోపాల్ మాట్లాడుతూ, తన జీవిత గాథను సినిమా తీశారని, ఆ సినిమా విడుదలకు బీజేపీ జాతీయ నాయకులు ప్రహ్లాద్ మోదీ, దామోదర్ దాస్, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, భానుప్రకాష్, సుబ్బారెడ్డిలు హాజరు కావడం ఆనందదాయకమన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రాజాశెట్టి, గణేష్, భక్తవత్సలం పురుషోత్తం, బాబు, ఫారూక్ ఖాన్, హరిబాబు తదితరులు పాల్గొనున్నారు. పుంగనూరు పట్టణం నుంచి పట్టణానికి వెళ్ళి ఎంతో అభివృద్ధి చెందిన ఈ పుంగనూరు పట్టణంలోనే ఉంటూ ఇక్కడ చిన్న స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగి ఈరోజు పుంగనూరు పట్టణంలోనే ఈ పట్టణం నుంచి నిర్మాతగా, నటులుగా వారి యొక్క ప్రస్థానాన్ని స్థాపించి నిర్మాతగా సినిమాని నిర్మించి ఈ పుంగనూరు పట్టణంలోనే ప్రివ్యూ రిలీజ్ చేయడం అనేది ఈ పుంగనూరు పట్టణం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. రేపు మధ్యాహ్నం రావడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మనవంతు సహకారంగా పుంగనూరు పట్టణ ప్రజలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ స్థాయి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మన వంతు సహాయ సహకారాన్ని మనం అందించాలి. వారి యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతమయ్యే విధంగా మనమంతా కూడా సహాయ సహకారాలు అందించాలి. వారి అభివృద్ధికి మనం కూడా మన వంతు సహాయ సహకారాలు అందించినట్టయితే వారు రాబోయే రోజుల్లో ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి ఈ ఊర్లో
మంచి వైభవం తీసుకొని వస్తారని చెప్పి మనమంతా ఆశించాలి. అదేవిధంగా ఆశిద్దాం, వారు ఖచ్చితంగా చేయగలుగుతారు. ఈరోజు కూడా జాతీయ స్థాయిలో వారు కార్యక్రమాలని యొక్క భారతీయ జనతా పార్టీకి వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నారు కాబట్టి వారు ఆ పిలుపు మేరకు ఈరోజు పెద్దలంతా కూడా ఈ కూనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మనమంతా కూడా ఖచ్చితంగా రేపు వారికి సహకరించి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే విధంగా చేయాలి. వారి సినిమా కూడా విజయవంతమై వారు మరింత ఎత్తుకు ఎదగాలని నేను ఆ దేవుని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి సదా రుణపడి ఉంటానని చెప్పింది. ఓకే, నమస్కారం అండి. పొంగునూరు నియోజకవర్గం ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి. అయ్యా, గత 40 సంవత్సరాలుగా మీ సేవలో అనేక విధాలుగా మీతో నేనున్నటువంటి బగ్గిడి గోపాల్గా ఈరోజు ఒక సినిమా ప్రయోగం చేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో ఒకనాడు నాకు మీరు అన్ని విధాలా సహకరించి శాసనసభ్యుడిగా జాతీయ రాజకీయాలలో పనిచేయడానికి సహకరించిన మీరందరూ కూడా నా ఈ ప్రయోగాన్ని, బగ్గిడి గోపాల్ రైట్ అధ్యక్ష అనే సినిమా ప్రయోగాన్ని నిర్మాతగా నన్ను ఆశీర్వదించాల్సిందిగా, రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్ వాసవి కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి ఫంక్షన్కు అందరూ విచ్చేసి అన్ని విధాలా నాకు సహకరించాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మనకందరికీ తెలుసు, ప్రస్తుత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నవరత్నాలు అమలు చేయటం, దాన్ని పటిష్టంగా అమలు చేయడానికి మన స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు రామచంద్రారెడ్డి గారు అన్నింటా ముందున్నారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా మరి పూర్తి స్థాయిలో అమలు చేయడానికి తగిన కృషి చేస్తున్న విషయం మనకందరికీ తెలుసు. ఇందులో భాగంగానే జగనన్న ఫీజు రియంబర్స్మెంట్ కింద జగనన్న విద్యాదీవెన మరియు జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో విద్యాదీవెన కింద వారు చదువుతున్నటువంటి పాఠశాలకు సంబంధించి, వారు చదువుతున్న క్లాసును బట్టి పోస్ట్ మెట్రిక్ అంటే 10వ తరగతి తర్వాత ఉన్నటువంటి స్కూళ్ళు, హై స్కూల్, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజ్ అంటే పీజీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళ కాలేజీలు ఎక్కడ చదువుతుంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నా కానీ లేకుండా ప్రత్యేకమైన ప్రైవేట్ స్కూల్లో రూమ్లో ఉన్నా కానీ వారందరికీ కూడా వసతి దీవెన కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు వసతి దీవెన కింద ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించిన సర్వే అంతా కూడా లాస్ట్ 2 మంత్స్ చేయడం జరిగింది. జనవరి 30 ఈ సర్వే పూర్తయిన విషయం మీకు అందరూ తెలుసు. వారందరికీ కూడా ఇప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ కార్డును కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి 6 మండలాలకు సంబంధించి మనకు నియోజకవర్గానికి మొత్తానికి మరి గౌరవనీయులు, పెద్దలు, మన స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిపించమని ప్రభుత్వం ఉత్తర్వులకు ఇచ్చినప్పటికీ మన మంత్రివర్యులు ఇంకో చోట ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందున వలన ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానిక నాయకుల ఆధ్వర్యంలో మనం దీన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. దీన్ని కూడా మనం బసవరాజ హై జూనియర్ కాలేజీ, మరి బాయ్స్ జూనియర్ కాలేజీ ఎన్ఎస్పేటలో ఉన్నటువంటి ఆవరణలో మనం ఈ యొక్క విద్యాదీవెన కార్యక్రమాన్ని మరి ఫార్మల్గా మనం ఫీజ్ రియంబర్స్మెంట్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనే కార్యక్రమాన్ని కూడా అక్కడ చేస్తున్నాము. దానికి అందరూ కూడా విచ్చేసి అందరూ మరి ప్రవర్తన విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. రాని వారు ఎవరైనా ఉంటే వారికి అందరికీ కూడా మంగళవారం లోపల ఈ కార్డులు కూడా అందజేయడం జరుగుతుంది. మన పంచాయతీ కార్యదర్శుల ద్వారా, అదేవిధంగా వార్డు వాలంటీర్ల ద్వారా మరి అందజేయడం జరుగుతుంది. మరి వార్డు వాలంటీర్స్, మరి పంచాయతీ వాలంటీర్స్ అందరూ కూడా ఏం చేయాలంటే వారు రేపు వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికైతే వచ్చింది అర్హులైన లబ్ధిదారులని పలకరించి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యేటట్టుగా చూడాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. 24/2 సోమవారం ఉదయం 10 గంటలకు, మిగిలినది మంగళవారం 12 లోపల మీరు 2 వాలంటీర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేసారు. ఒక్కొక్క చోట 50, 60, 100 ఉన్నాయి కాబట్టి మధ్యాహ్నం డిస్ట్రిబ్యూట్ చేసేయచ్చు. ఒక వాలంటీర్ 10, 5 ఉంటాయి, డిస్ట్రిబ్యూట్ చేసేయచ్చు అన్నమాట. దిస్ ఫస్ట్ సీక్వెల్. సెకండ్ సీక్వెల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఐటీవీ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.